చమురు ధరలు పెరగడంతో వాహనదారులు ప్రత్యామ్నాయ వాహనాలపై దృష్టి సారించారు ఇవి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్నాయి ప్రభుత్వాలు కూడా సబ్సిడీ ఇస్తుండటంతో విద్యుత్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో రోడ్లెక్కుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రముఖ టాక్సీ సేవల సంస్థ ఓలా కూడా స్కూటర్లను తీసుకువస్తుంది ఈ ఏడాది జులైలో భారతీయ మార్కెట్లో తమ ఎలక్ట్రానిక్ స్కూటర్ను తీసుకువస్తానని కంపెనీ చైర్మన్ భవీష్ అగర్వాల్ తెలిపారు అత్యాధునిక ఫీచర్లు ఉండే తమ స్కూటర్లకు రోడ్లోను ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు చేస్తామని వెల్లడించింది నాలుగు వందల నగరాల్లో లక్షకు పైగా ఛార్జింగ్ పాయింట్లతో ఉంటాయని ఆయన వెల్లడించారు మొదట తమ ఫ్యాక్టరీలో లక్ష యూనిట్ల తయారు చేస్తామని తద్వారా ఉత్పత్తి ఇరవై లక్షల యూనిట్లకు పెంచుతామని చెప్పారు స్కూటర్లను జులై నుంచి అమ్ముతామన్న ఆయన ఎలక్ట్రానిక్ వాహనాలకు ఛార్జింగ్ నెట్వర్క్ కీలకమని పేర్కొన్నారు తమ ఛార్జింగ్ పాయింట్లలో స్కూటర్ బ్యాటరీ పద్దెనిమిది నిమిషాల్లో యాభై ఛార్జింగ్ చేసుకోవచ్చని అది డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణానికి వెళ్లడానికి సరిపోతుందని తెలిపారు మాల్స్ ఐటీ పార్కులు ఆఫీస్ కాంప్లెక్స్ కేఫ్ల వద్ద ఓలా చార్జింగ్ పాయింట్లు ఉంటాయన్నారు ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐలవ్ ఛానల్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫర్ వాచింగ్